ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు, అలాగే హెతిక్ టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్. నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను ఏదో ఒకటి సమాజానికి తెలియజేయాలని, నాలో ఉన్న ఆలోచనలను వ్యక్తపరచాలని ప్రయత్నాలు చేస్తూ వస్తూనే ఉన్నాను. ఆ ప్రయత్నంలో ఎక్కడో ఒక చోట నన్ను డిసప్పాయింట్ చేస్తూ కొందరు వ్యతిరేకత్వం పలుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనా నా తుది శ్వాస వదిలేంత వరకు నేను ఈ సమాజానికి ఏదో ఒక సందేశాన్ని అందజేయాలని పటిష్టమైన నమ్మకంతో నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నాను. నన్ను తిట్టేవాళ్ళు కానీ, పొగిడేవాళ్ళు కానీ, నన్ను దూషించేవాళ్ళు కానీ, దురభాషలు మాట్లాడేవాళ్ళు కానీ మమకారంతో నన్ను గౌరవించేవాళ్ళు కానీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, చెప్పేది ఒకటే. ఒక మనిషి ఒక చెట్టుని పాతరా అంటే, ఆ చెట్టుని నాటముంటే ఏదో కొంపలారిపోయినట్టు బాధపడిపోతారు. కానీ నోరులేని జీవాలు అంటారు కాదు, నోరున్న జీవాలు, మాటలు రాని జీవాలు అంటారు కాదు, దానికి మాటలు వచ్చు కానీ దాని మాటలు మనకు అర్థం కాక మనం మూర్ఖత్వంగా నోరులోని జీవాలు, మాటలు రాని జీవాలు, మైండ్ లేని జీవాలు అంటాం కాదు, దానికి అన్నీ ఉన్నాయి. మనకే మైండ్ ఎటో దొబ్బి మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాక మనల్ని మనం సర్దిద్దుకోవడానికి, మన అహంభావం మనం పెంచి పోషించుకోవడానికి ఎన్నో అహంభావంతో కూడిన ఆలోచనలతో మాట్లాడుకుంటూ మర్యాదగా మనం నటిస్తూ ఉన్నామే కానీ జంతువుల్లో, పక్షుల్లో ముఖ్యంగా మనం ఒక చెట్టుని సంవత్సరానికి ఒకటి నాటితే చాలు కానీ యాప గింజ తిని, రావి గింజని తిని, జామ గింజల్ని తిని, జామకాయ దీన్ని తిని, గింజల్ని, ఇవన్నీ కాకులు పక్షులు రెట్టేస్తాయి అక్కడక్కడ వెళ్ళి. ఆ రెట్ట ద్వారా ఆ గింజలు భూమిలోకి వెళ్ళి మళ్ళా పంటలు పండుతాయి, అంటే చెట్లు పెరుగుతాయి. ఇది అవి చేసే మేలు ఏంటనేది నేను ఈ మాటల ద్వారా మీకు చెప్తూ వస్తాను. సో ఈ 3 నిమిషాల ఎపిసోడ్ తర్వాత మళ్ళా ఇంకొక ఎపిసోడ్లో దీని గురించి జత కలిపి ఒక్కొక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఈ మాటలు, మార్పు చెందిన వాడే మనిషి మాటలను మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.